ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐర్లాండ్ ప్రధాని పీఠం, మరోసారి భారత సంతతి వ్యక్తి సొంతం. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన లియో వరత్కర్. శంకరంపేట మండలం కాజీపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ లో చిరుత సంచలనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన వాటర్ ప్లాంట్ యజమాని. కొత్తగూడెం బస్ స్టాండ్ లో ఉద్రిక్తత. సినీ పక్కిలో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం హాజరైన మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి. పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు భారీగా అక్రమ మద్యం. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం. 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు. భారత సంతతి వ్యక్తులు ప్రపంచ దేశాల రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికవగా మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించిన ఇంగ్లాండ్ ప్రధాని పీఠాన్ని రిషి సునాక్ చేజిక్కించుకున్నారు. ఇంగ్లాండ్ పొరుగునే ఉన్న ఐర్లాండ్ ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి లియో వరత్కర్ రెండోసారి ఎన్నికయ్యారు. 43 ఏళ్ల లియో ఇదివరకే ఒక పర్యాయం ఐర్లాండ్ను పాలించారు. ఇప్పటికీ ఐర్లాండ్ను పాలిస్తున్న పిన్న వయస్కుడిగా ఉన్నారు. 38 ఏళ్ల వయసులో 2017లో ఆయన తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు. 2022లో ఐర్లాండ్లోని ప్రధాన పార్టీలైన ఫిల్గేన్, మార్టిన్ ఫియన్నా ఫెయిల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లియోకు మరోసారి అవకాశం లభించింది. కాగా లియోకు భారత ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లియోకు అభినందనలు. ఐర్లాండ్తో మా చారిత్రక సంబంధాలు, రాజ్యాంగ విలువలను పంచుకోవడం, బహుముఖ సహకారానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాము అని ట్వీట్ చేశారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని తెలిపారు. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ఎంతో వైభవంగా ధనుర్మాస ఉత్సవములలో భాగంగా 3వ రోజున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారికి నిత్య ఆరాధన కార్యక్రమములు జరిపిన తరువాత గోదాదేవి అమ్మవారిని పల్లకిలో వేంచేపు చేసి వేద ఇతిహాస పురాణ పారాయణాల నడుమ భేడా మండపంలో తిరువీధి ఉత్సవం జరిపించి గోదాదేవి అమ్మవారు సన్నిధి వద్ద 3వ పాసురం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించి అర్చనా స్వాములు ఉత్సవాన్ని జరిపించారు. సౌ సౌ ఆత్మ కా పితో విస్తవా
अंबेडकर कोनसीम जिला अमलापुरम सिनेमा शूटिंग निमित्तं विच्चेसिन 30 इयर्स इंडस्ट्री पृथ्वीराज तिरुगु प्रयाणंलो कोत्तपेटलो गल तन मित्रुलु पेद्दिंटि काशी स्वगृहं विच्चेसि कोद्दिसेपु तन मित्रुडि पेद्दिंटि काशीतो गडिपारु। ई संदर्भंगा आयनను కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ వక్కపట్ల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు చింతపల్లి సత్తిపండు మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో జరుగుతున్న షూటింగ్ ప్రాంతంలో విశ్రాంతి సమయంలో కొందరు జనసేన నాయకులని కార్యకర్తలు తరణ కలిశారని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చే ఎన్నికలలో జనసేన గెలుపు ఖాయమనిపించుతని జనసైనికులు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు। అన్ని వర్గాల వారు కలిసి ఒకే మాటపై ఉండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని ఆయన అన్నారు। అమలాపురం వాసులందరికీ నమస్కారం అండి, ప్రజలందరికీ నమస్కారం। అలాగే ముఖ్యంగా మా జనసేన కార్యకర్తలకు నాయకులకు అలాగే వీర మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం। షూటింగ్ చేశాం, అది చూస్తుంట జిల్లాలో ఎలక్షన్ అడవిలో ఉంది, అంత అద్భుతంగా ఉన్నారు ప్రజలు అమలాపురంలో। ఏ క్షణాన్నైనా ఎలక్షన్ పెడితే దూసుకొచ్చేసేటట్టు ఉన్నారన్నమాట సీట్లన్నీ। సో అంత పవన్ కళ్యాణ్ గారి మీద అంత ఇష్టంతో అంత అభిమానంతో వాళ్ళు దేనికైనా రెడీ మేము ఆయనతో పాటు నడవటానికి రెడీ అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది। చాలా మాకైతే చాలా ఆనందంగా ఉంది, ఒక జనసేన అభిమానించే ఒక నటుడుగా నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది। మనకి ఇక్కడ అమలాపురంలో మీ పేరండి కొత్తపేట ఇది జనసేన నాయకులు వేద్దరు। సో మెయిన్ ఏంటంటే నాకు బాగా ఆనందం అనిపించింది అమలాపురంని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన గంధం పల్లవరాజు గారు అని మా మిత్రులు జనసేన ఇంకా అసలు మామూలు హార్డ్ కోర్ కాదు ఆయన, అలాగే బీసీ నాయకులు। కన్నూలు పంచలింగాల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు భారీగా అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సెప్సీఏ శేషచలం ఒక ప్రకటనలో తెలిపారు। నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచలింగాల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ నుంచి డోన్కు వెళ్తున్న ఈడిగే గంగాధర్ గౌడ్, ఈడిగే సురేంద్ర గౌడ్ స్కార్పియో వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా తనిఖీలు పట్టుబడ్డారని పేర్కొన్నారు। ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ 52 బాక్సులు, ప్రతి కార్టన్ బాక్స్ లో 96 టెట్రా ప్యాకెట్లు, 90 ml డిప్స్ ఉన్నాయని పేర్కొన్నారు। వీటి విలువ 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు। కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓసీ డీలక్స్ విస్కీ ఎల్టీపీఎల్ మొత్తం 4992 ప్యాకెట్లు। ఈ తనిఖీల్లో ఒక వైట్ కలర్ స్కార్పియో AP03AF1105 వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కర్నూలు సెప్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు। ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। తనిఖీలో సెప్ సిబ్బంది ఎస్ఐ రాముడు, కానిస్టేబుల్ మధుసూదన్ మహమ్మద్, హెడ్ కానిస్టేబుల్ శాంత రాజు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు। పంచలింగాల చెక్పోస్ట్ ఈరోజు అంటే 18వ తేదీ ఉదయం 18/12/2022 1 గంట ఏఎంకు మేము మామూలుగా వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా AP03AF1105 అనే వాహనంలో, అది వచ్చేసి స్కార్పియో వాహనం అండి, దాంట్లో ఓ ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉండి కారు ఆపి తనిఖీ చేయగా దాంట్లో అందులో వచ్చేసి 52 మద్యం బాక్సులు ఉన్నాయి। ఆ 52 మద్యం బాక్సులు ఓసీ విస్కీ 90 ml టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయండి, మొత్తం వచ్చేసి 4992 టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి ఓసీ విస్కీ। దాని గురించి వీళ్ళు కర్ణాటక రాష్ట్రమైనటువంటి రాయచూరు అవతల రాయచూరు దగ్గర నుంచి ఆ షాప్ లో ఎక్కడ చేసినారు వాళ్ళు వచ్చేసి ఈడికి సురేంద్ర గౌడ్, సన్ ఆఫ్ ఈడికి మునిస్వామి గౌడ్, శ్రీరామ్ నగర్ డోన్ నంద్యాల డిస్టిక్ట్ లో అతను, తర్వాత ఈడిగ గంగాధర్ గౌడ్, ఈడిగ సన్ ఆఫ్ ఈడికి స్వామి గౌడ్, కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామం, వీళ్ళిద్దరూ వచ్చి వెనక సీట్లలో ఓసీ విస్కీ 90 ml బాక్సెస్ 52 బాక్సులు పెట్టుకుని వచ్చారు।
మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కాజీపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ లో చిరుత సంచలనం సృష్టించింది. వెంటనే వాటర్ ప్లాంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది వచ్చి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుతను బోన్ లో బంధించి పట్టుకుపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో నిన్నటి రోజు నోముల మంజుల అనే మహిళ హత్యకు గురికాగా ఆ కేసును కేవలం 5 గంటలలో పోలీసులు ఛేదించారు. నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆస్తి కోసం సవతి తల్లిని మొదటి భార్య కొడుకు రవి హత్య చేశాడని తమ విచారణలో తేలిందని అతనికి సహకరించిన అతని భార్య మానసను మరియు హత్య చేసిన రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంజుల నగల కోసం మరియు ఆమె ఆస్తి కోసం తనకే దక్కాలనే ఉద్దేశంతో తనకున్న అప్పులు కట్టుకోవడానికి రవి పథకం వేసి హత్య చేశాడని గురువారం రాత్రి రవి అతని భార్య కళ్ళులో నిద్ర మాత్రలు కలిపి మంజులకు తాగించి ఆమె స్పృహ కోల్పోయిన అనంతరం రోకలి బండతో తలపై కొట్టడంతో మంజుల మృతి చెందిందని రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంజులను హత్య చేసి 2 తులాల బంగారు పుస్తల తాడు, 1/2 తులం చెవి కమ్మలు, 40 తులాల వెండి కడియాలు అపహరణ చేసిన రవి వాటిని తన పొలం వద్ద దాచాడని సీఐ అన్నారు. అక్కనపేట గ్రామంలో నిన్న మార్నింగ్ వెలుగు చూసినటువంటి నోముల మంజుల అనే ఆమె అతి అనే ఆమెను అతి కిరాతకంగా ఆమె కొడుకైనటువంటి సొంత కొడుకు వాళ్ళంటే సొంత కొడుకు అంటే వాళ్ళ భర్తకు ఈమె 2వ భార్య, ఫస్ట్ భార్య కొడుకు అయినా కూడా సొంత కొడుకుగానే చూసుకుంటుంది. అయినటువంటి నోముల రవి ఆమె పేరున్నటువంటి ఆస్తి కోసము, తర్వాత ఆమె పైనటువంటి నగల కోసము, తర్వాత ఆయన అప్పుల గురించి, ఆమె దగ్గరటువంటి డబ్బుల గురించి అనే ఉద్దేశంతో, అవన్నీ తనకే దక్కాలనే ఉద్దేశంతో మొన్న 15వ తారీఖు నాడు రాత్రి సమయంలో అందాజా 7.5 గంటల సమయంలో ఆమె అతని భార్య అయినటువంటి నోముల మానస అనే ఆమెతోని ఒక కళ్ళు సీస పంపించి ఆ కళ్ళు సీసలో నిద్ర మాత్రలు అంటే తనకు ఆరోగ్యం బాగుండట్లేదు, నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిఎంపి డాక్టర్ దగ్గర, ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకొచ్చినటువంటి నిద్ర మాత్రలను ఆ కళ్ళు సీసలు కలిపి అతని భార్య ద్వారా వాళ్ళ అమ్మకు తాగించడం జరిగింది. ఆమె కొద్దిగా నిద్రలోకి జారుకునే క్షణంలోనే 8:30 ప్రాంతంలో రాత్రి సమయంలో రవి ఆమె ఇంట్లోకి వెళ్ళి రోకల్ బండతోటి ఆమె తలపైన విపరీతంగా ఒక నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహానికి గజమాల వేసి అంబేద్కర్ జాతి కోసం చేసిన సేవలను కొనియాడారు. కొందరు వ్యక్తులు అంబేద్కర్ అందరివాడని, ఆయన నాటిన బీజాలు నేడు మహావృక్షాలుగా ఎదిగాయని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆర్టీసీ లో ప్రయాణం సురక్షితం అనే నినాదం నినాదంగా మిగిలిపోతోంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. బస్సులకు డోర్లు ఉండాలి. ప్రయాణికులు దిగే స్థలం వద్ద బస్సును ఆపి కండక్టర్ బస్సు డోర్ తీసిన తర్వాతనే ప్రయాణికులను దిగనివ్వాలి. అలాంటి విధానాలు పాటించకపోవడంతో ప్రయాణికులు బస్సు నుండి జారిపడే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అందుకు నిదర్శనం నేడు కొత్తగూడెం బస్టాండ్లో జరిగిన ఘోర దారుణం. ఉద్యోగ నిర్వహణలో భాగంగా హైదరాబాద్ నుండి కొత్తగూడెంకు వచ్చిన మెడికల్ కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ కొత్తగూడెం బస్టాండ్లో బస్సు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కిందకు పడగా కుడికాలు మడిమ భాగం నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు 108కి సమాచారం అందించి క్షతగాత్రుణ్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ ప్రయాణికులు బస్సు దిగాల్సిన స్థలంలో బస్సులు ఆగే స్థలంలో బస్సులు నిలుపకపోవడం వల్ల బస్సులకు డోర్లు లేకపోవడం, డ్రైవర్లు కండక్టర్ ప్రయాణికుల పట్ల తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లు వెళ్లామా వచ్చామా అన్నదే ప్రధానంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అనే నినాదాన్ని వారు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం బస్టాండ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణకు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు సినీ ఫక్కీలో బండరాళ్లతో కొట్టుకున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బస్టాండ్ ఆవరణలో బస్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు విద్యార్థుల భయాందోళనకు గురయ్యారు. విచక్షణ కోల్పోయిన యువకులు బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఒక యువకుడికి తలకు తీవ్ర గాయమైంది. కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు గ్యాంగులుగా ఏర్పడి మద్యం మత్తులో వీరంగం చేశారు. బస్టాండ్లో ఉద్రిక్త వాతావరణం, రెండు గ్యాంగుల మధ్య కొట్లాట విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగప్రవేశం చేసి గాయపడిన యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రంగప్రవేశంతో యువకులు పారిపోగా ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్?
చినశంకరంపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని శనివారం మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ప్రారంభించారు. అనంతరం స్థానిక చౌరస్తాల ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బీజేపీ జెండా ఎగరవేయటం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు పోగుల రాజు, బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దత్తప్రకాష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథం, వనం నర్సింహులు, మంగళ యాదగిరి, సయ్యద్ పట్టణ ఆకులరాజు, మధు, భూపాల్, బాబు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేమనపల్లి మండలం నీల్వాయి వడ్డ కొనుగోళ్లలో ప్రభుత్వ అధికారులు దళారులతో కలిసి రైతులను దోచుకుంటున్నారంటూ శనివారం రైతులు ఆందోళనకు దిగి లారీల ముందు ధర్నా నిర్వహించారు. లారీలోకి బస్తాలను ఎక్కించేందుకు బస్తాకు అదనంగా డబ్బులను వసూలు చేస్తున్నారని, హమాలీకి కూడా రైతులే 40 రూపాయలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని, అధికారులు దళారులతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య ఏం లేదు, ఇది తెలంగాణ ఉన్న సెంటర్ల మీద అన్నిటికి ఒక రూల్ ఉన్నది, మన నీల్వాయిన రూల్ ఉన్నది. పరదలు కాలారత్తయ్యే రైతులు దాచుకుంటారు, ఎవరు అడిగినా పరదలు ఇవ్వంటారు. ఈ నీల్వాయి సెంటర్ మీద లారి నింపితే ఎక్కలేని సిస్టమ్, మన కాడ సంచికి 2 రూపాయలంటే ఇక నువ్వు అర్థం చేసుకో, క్వింటల్కి 5 రూపాయలు పడతాయి. ఆ తర్వాత 40 రూపాయలు పరదలు ఎవరికి ఇయ్యరు, ఆ అమలోళ్ళకి వచ్చే పైసలకు అత్తయ్య రావాలో తెలియదు, కానీ వాళ్ళు అడ్డు నింపాలి లెక్కకు ఎక్కడైనా తెలంగాణ నింపుతాను. మన నీల్వాయి సెంటర్ మీద అయితే అడ్డు నింపుడు అనేది లేదు. మీదికెళ్ళి ఇల్లే ఇచ్చుడు, ఈ కొత్త రూల్ మన నీల్వాయిని అమలు చేసిండు. మరి ఇది ఎంతవరకు మరి మీకు సెంటర్ మామూలు ఇస్తారా? స్టార్ట్ అయ్యి ఇంకేది వరకు ఒక లారీ లేదు, ఈ రోజు వచ్చింది ప్రస్తుతానికి. రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు, వాటిలో తీసుకున్న తర్వాత అట్లు ముందు పోసిన సిస్టమ్ లేదు, విధి విధానం కరెక్ట్ లేదు, ఓ టోకెన్ సిస్టమ్ లేదు. మీకు ఇప్పుడు ఆసారంగా వాళ్ళు ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ వరకు అచ్చం లేదు, రైతులకు ఇప్పుడు మచ్చమది ఏమంటాడంటే సత్యన్న నీ ఒక్కరి అయితే పోనీయా, నేను 600 ఇస్తాగానీ మిగతా వాళ్ళ కాడ లొల్లి చేయకంటాడు. మరి నా ఒక్కరి సమస్య కాదు, రైతులందరి సమస్య, నా ఒక్కరి కోసం కాదు కదా. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారు ఘనంగా ఏర్పాటు చేసిన 40వ పెన్షనర్స్
మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షనర్లకు 40వ పెన్షన్ డే శుభాకాంక్షలు తెలియజేసిన జంగా రాఘవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్, వారితో పాటు జక్కుల రవీందర్, స్థానిక 62వ డివిజన్ కార్పొరేటర్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రాజాలి పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న వారికి ఘనంగా సన్మానం చేసిన రైల్వే పెన్షన్ నాయకులు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ జోనల్ అధ్యక్షుడు కాల్వల శ్రీనివాస్ యాదవ్, పెన్షన్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు సంగమయ్య, దేవులపల్లి రాఘవేంద్ర, కేవీరావు, లింగమూర్తి, రాములు, బోయిని మార్యాదవ్, పిఏసీఎస్ డైరెక్టర్ మేరుగు రాజయ్య యాదవ్, కాంటెస్ట్ కార్పొరేటర్లు మండల సమ్మన్న, సందెల విజయ్, ఇమ్మడి బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్, మధుకర్, నాగేష్, వేణు, రాజు, కుమార్, 62వ డివిజన్ అధ్యక్షుడు మహమూద్, యూత్ అధ్యక్షుడు కిషన్, బోన్ద్వాల్, యాసిన్, రేవంత్, రణధీర్, నర్సింగ్, రాజు, అశోక్, హరి, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ డే జరుపుకున్న అందరికి ఈ కార్యక్రమానికి అందరికీ పెన్షనర్ డే శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన మహామహా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, యూనియన్ డివిజన్ నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి జంగా రాఘవరెడ్డి అన్న గారికి, ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మీరందరూ ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలి. మా వంతు మా కాజీపేట పట్టణంలో 3 డివిజన్లకి వెళ్ళి మీరందరూ చాలా చక్కగా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీ వంతు సహకారం సహాయాలు కాజీపేట పట్టణ ప్రజలకు అవసరం. మీ అనుభవం పంచుకొని ప్రతి కార్యక్రమంలో స్పందించి మీరు ముందుండాలి. మీ వెనుక మీరు ఉండడం, మా వంతు సహకారం మీ ఎప్పటికీ అందిస్తామని కోరుకుంటూ అవకాశం కల్పించిన పెన్షనర్స్ డే అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సలహాకు థ్యాంక్ యూ. ఇప్పుడు జక్కుల రవీందర్ గారికి సన్మానము రాములు గారు ఎస్ రామనాయుడు కందర్ గారు చేస్తారు. మరియు 63 వార్డ్ కౌన్సిలర్ రేసరి గారు సందేశం బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోరు 272/6 చివరి రోజు ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్లో 324 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. జాకిర్ హసన్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రాణించారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహదీ హసన్ను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ధాటిగా పోరాడుతున్న కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. కాసేపటికే తైజుల్ ఇస్లాం, అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అవ్వగా ఎబాదత్ అహ్మద్ను కుల్దీప్ యాదవ్ చివరి వికెట్గా వెనక్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా 404 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ను భారత్ 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. 40 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈ నెల 22 నుంచి మీర్పూర్లో జరగనుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐర్లాండ్ ప్రధాని పీఠం, మరోసారి భారత సంతతి వ్యక్తి సొంతం. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన లియో వరత్కర్. శంకరంపేట మండలం కాజీపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్లో చిరుత సంచలనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన వాటర్ ప్లాంట్ యజమాని. కొత్తగూడెం బస్టాండ్లో ఉద్రిక్తత, సినీ పక్కీలో 2 గ్యాంగుల మధ్య ఘర్షణ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం హాజరైన మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి. పంచలింగాల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు భారీగా అక్రమ మద్యం. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం. 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.